మనకి అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి, రాజ్యాంగం ప్రకారం అన్ని విధాలుగా బ్రతకడం వాళ్ళ హక్కు కాబట్టి ఆ తరహా ఇల్లు నిర్మించాలి, అప్పటిదాకా ఆగిపోవాలి. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? కృష్ణానది కరకట్ట లోపల వరదలలో కొట్టుకుపోతూ ఉంటాడు, కొండల మీద కింద పడిపోతూ ఉంటుంటాడు, తిండికి గతి లేనటువంటి పరిస్థితులలో ఎక్కడ పడితే అక్కడ బ్రతుకుతూ ఉన్నాడు. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం అతనికి బ్రతుకుతున్నటువంటి స్వేచ్ఛ ఉన్నట్టా లేనట్టా సార్? అది ఒకటిసారి గారు, అదంతా రాజ్యాంగ ఉల్లంఘన కింద కాదా? పేదవాళ్ళకి అలాంటి వ్యక్తికి, ఒక పాకున్న వ్యక్తికి ఓ షెడ్డు, ఓ షెడ్డు ఉన్న వ్యక్తికి ఒక ఇల్లు, అలాగ ఒక్కొక్క డెవలప్మెంట్ ఉంటుంది. ఇక్కడ పాకలో ఉన్న వ్యక్తికో అసలు ఏమీ లేని వ్యక్తికి ఒక ఇల్లు ఇచ్చి దాంట్లో ఒక వెంటిలేషను, ఒక టాయిలెట్టు, ఓ మంచినీళ్ళు, ఒక రోడ్డు ఇస్తంటే అది మానవ హక్కుల ఉల్లంఘన, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన? నువ్వు ఇవన్నీ మేము తేల్చేదాకా, లేకపోతే ప్రభుత్వం మేము చెప్పినట్టు ఇల్లు కట్టేదాకా నువ్వు వెళ్ళి అక్కడే గుడిసెల్లోనే పడుండు, ఏ డ్రైనేజీ లేని చోట చెంబు పుచ్చుకుని తిరుగుతూ ఉండు అని చెప్పడం ఏ కోణం అవుతుంది సార్? ఇక్కడ ఒకటి సాయి గారు, 48.4 చదరపు గజాలు మాత్రమే ఇల్లు అది. మీరు ఆలోచించండి, ఒక మంచం పట్టుంది. మీరు చెప్పండి సార్, రెండు ఒక్కసారి మనం కృష్ణానది లోపలికి వెళ్దాం, ఎంత గదుల్లో ఉంటున్నారో వాళ్ళు? టెంట్ వేసుకుని రోడ్ల మీద పడి బతుకుతున్నారు సార్, వాళ్ళ కోసమే కదా ఈ పథకాలు. అవును సాయి గారు, మధ్యతరగతి వాడైతే కనుక ఇంట్లో బయట కాళ్ళు పెట్టుకుని పడుకుంటున్నాడు సార్, 7,500 రూపాయలు అద్దె పెట్టి. అతనికి రాజ్యాంగం ఏం చేస్తుంది? రాజ్యాంగం ప్రకారం అతనికి హక్కు లేదా? ఓ మధ్యతరగతోడు ఇల్లు 7,500 రూపాయలు ఖర్చు పెడితే వాకిట్లో కాళ్ళు పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. ప్లేస్ చాలా క్లాళ్ళకు కూడా, మరి వాళ్ళు రాజ్యాంగం ప్రకారం మనుషులు కదా? ఒకటి సాయి గారు, ఒక ప్రభుత్వం యొక్క రాజ్యాంగపరం Article 39 ప్రకారం ప్రభుత్వ విధిలో భాగం ఏంటంటే టు ప్రొవైడ్ షెల్టర్ టు ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అది ప్రభుత్వ విధిలో భాగం. ఒకటి సాయి గారు, ఇప్పుడు మీరు ఒక్కటి చూడండి, ఒకటి చెప్తాను నేను. మీరు ఇందాక చెప్పారు కదా చిట్కో ఇళ్ళు, రాజీవ్ స్వగృహ భూముల అమ్మకాలు, ఇవన్నీ కూడా చిట్కో ఇళ్ళు కంఫర్టబుల్ గానే ఒకసారి చూసారండి, మీరు చూసుంటారు. అవునండి, టిట్కో ఇళ్ళకి ఎంత తీసుకున్నారు? ఒక్కొక్కళ్ళ దగ్గర 5 లక్షల రూపాయల నుంచి 7 లక్షల రూపాయలు జనం కట్టాలి. అది పేదోడు అవుతాడు అప్పుడు. అవును, పేదోడు అవుతాడు అప్పుడు. ఆల్రెడీ అక్కడ వాళ్ళు కూడా షెల్టర్ లేని వాళ్ళే కదా, 20 సంవత్సరాలు బ్యాంక్కి ఇఎంఐ కట్టాలి. అదేనండి, షెల్టర్ లేని వాళ్ళు 5 లక్షల రూపాయల నుంచి 7 లక్షలు కట్టేటప్పుడు పేదవాళ్ళు అవుతారా అంటున్నా నేను అడిగేది. అది టైగరు, ఇప్పుడు మీరు ఇక్కడ గూడు లేనటువంటి పేదవాడికేమో నువ్వు పెద్ద ఇల్లు కట్టేదాకా కట్టద్దు, టిట్కో ఇంటికి పోనీ. ఇంకొకటి, ఇదివరకు ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చేటప్పుడు, లేకపోతే కనుక గతంలో రాజీవ్ గృహకల్ప ఇళ్ళు ఇచ్చినప్పుడు ఇట్లాంటిది ఏది ఒక లిస్ట్, ఒక కమిటీ వేయాలా, పర్యావరణ కమిటీ ఉండాలా, లేకపోతే కనుక ఓ లిస్ట్ అనౌన్స్ చేయాలా, పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలా, అన్ని కమిటీలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూర్చోవాలా, వాళ్ళందరూ కలిసి డిసైడ్ చేయాలా? అంత పెద్ద ఇల్లు ఇచ్చేటట్టు అయితేనే ఇవ్వాలని అప్పుడెప్పుడు లేదు కదండి. అప్పుడు అప్పుడెప్పుడు లేదు, ఇవాళ ఎందుకు వచ్చింది? మీరు చెప్పినవన్నీ కూడా ఇంత తక్కువ చదరపు గజాలు, 1 సెంటు భూమిలో కట్టే ఇల్లు కానే కావండి మీరు ఇప్పటి వరకు చెప్పినవి సార్. కాబట్టి మరి మీకు ఏ లెక్క తెలిసిందో నాకు తెలియదు. గతంలో ఉన్నటువంటి ఇంటి నిర్మాణానికి సంబంధించి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం చూసుకుంటే 215 చదరపు అడుగులతో కట్టారండి ఇందిరమ్మ ఇళ్ళు. 224 చదరపు అడుగులతో కట్టారు ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్. ఈ రెండు అప్పుడు ఉన్నటువంటి చదరపు అడుగుల లెక్క. ఏమండి, చదరపు అడుగులు గజాలు కాదు, చదరపు అడుగు. మీరు బెజవాడలో ఉంటారు, బెజవాడలో వాంబే కాలనీలో మొదట్లో 120 గజాలు ఇచ్చారు, ఆ తర్వాత 100 గజాలు ఇచ్చారు, ఆ తర్వాత 60 గజాలు ఇచ్చారు, 60 గజాల్లో 40 గజాల్లోనే ఇల్లు కట్టించి ఇచ్చారు. ఒక గదే ఉంటుంది, ఒక గది ఒక టాయిలెట్. అది ఇప్పుడు ఒకటి, అది ఇప్పటి వరకు న్యాయ వ్యవస్థ యొక్క దృష్టికి రాలేదు కాబట్టి దాని మీద దృష్టి కేంద్రీకరించుకోవచ్చు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఎవరు దృష్టికి తెచ్చారు సార్? అప్పుడు ఇళ్ల గురించి వచ్చింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు మొన్న కూడా చెప్పారు ఇక్కడ లబ్ధిదారు ఎవరైతే ఏది అడుగుతారో దానికి సంబంధించి, బట్ అది కాదు కదా ఇక్కడ పాయింట్. లబ్ధిదారు ఎవరైనా పర్యావరణ కమిటీ వేయండి, నేను బతకడానికి వీలు లేకుండా ఉంది ఇల్లు కాబట్టి నాకు పెద్ద ఇల్లు కావాలని అడిగారా? వాళ్ళకి ఇల్లు కావాలని అడిగారా? దాంట్లో ఒకటి అడిగారండి, మాకు ఇమ్మని చెప్పేసి అని మేము దరఖాస్తు పెట్టుకున్నాము, మాకు ఇవ్వలేదు అని చెప్పేసి ఒక భావన. అది దానికి దీనికి ఏం సంబంధం అప్పుడు?
హైకోర్టులో కేంద్రంతో కమిటీ వేయాలా, రాష్ట్రంతో ఇట్లాగ ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్ట్ ఉండాలి, ఎన్విరాన్మెంటల్ కమిటీ ఉండాలి, ఇవన్నీ అడిగారు ఎవరైనా? సాయి గారు మీరు ఒక్కటి ఆలోచించాల్సింది ఏంటంటే, హైకోర్టు సుప్రీంకోర్టులకు రిట్ జ్యూడిషన్కి వెళ్ళినప్పుడు న్యాయమూర్తులకి అన్ని విషయాలని దాంట్లో లేని విషయాలను కూడా ప్రస్తావించే హక్కు ఉంది. అది రాజ్యాంగం. న్యాయమూర్తులకు లేని హక్కు ఏం లేదు సార్, నో డౌట్ అట్ ఆల్. ఇక్కడ నేను ఒక మాట అడుగుతా, మొన్న మీరే చెప్పారు రఘురామకృష్ణరాజు వ్యవహారంలో న్యాయమూర్తి గారు జగన్ బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి అంశంలో న్యాయమూర్తి గారు ఒక పాయింట్ రైజ్ చేశారు, ఆయనే రాసేశారు జడ్జిమెంట్లో. ఏమని అంటే, జగన్ ఎందుకు రావట్లేదు కోర్టుకి అంటే తను కరోనా కాబట్టి రావట్లేదని రాసేశారు. అసలు ఆ మొక్క అటునుంచి లేకుండా ఎందుకు రాశారు అన్నారు. వాళ్ళు కదా చెప్పాల్సిందది, ఈ నెట్ట రాశారు అన్నటువంటి, అంటే అడగని దాన్ని రాశారు అన్నట్టు. ఇక్కడ అడగందే కదా ఇది, అక్కడ ఆయనకు హక్కు లేదు, ఇక్కడ హక్కు ఉంటుందా? మీరు జిల్లా కోర్టుకి మున్సిపల్ కోర్టుకి లేని దాన్ని రాసే హక్కు లేదండి. ఓన్లీ కాన్స్టిట్యూషనల్ కోర్టులకు మాత్రమే అది ఉన్నది. కాబట్టి అందుకు అది ప్రస్తావించారు. నేను ఇంతకుముందు శాంతి ప్రసాద్ కూడా ప్రస్తావించడానికి కారణం ఏంటంటే, జిల్లా కోర్టుకు కానీ మున్సిపల్ కోర్టుకు కానీ ఉన్నదాని ప్రకారమే చెప్పాలి తప్ప, ఒక కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగపరమైనటువంటి న్యాయస్థానాలకు మాత్రమే విస్తృతంగా మిగిలిన అంశాలను కూడా ప్రస్తావించే హక్కు ఉంటుందండి. కాబట్టి అది ఒక్కసారి మీరు గమనంలో తీసుకోవాలి. రెండో సాయి గారు, ప్రభుత్వం ఇప్పటివరకు ఇన్ని కేసులు ఓడిపోవడానికి కారణం ఏంటంటే, ప్రధానమైన కారణం వాళ్ళు చట్టాలను పరిగణలోకి తీసుకోకపోవడం. ఇక్కడ ఊరి సాయి గారు, అసైన్మెంట్ చట్టం బదిలీ చట్టము, ఏపీ అసైన్మెంట్ భూముల బదిలీ చట్టం ఉంది, ఆ చట్టానికి విరుద్ధంగా నువ్వు వేరే ఇస్తే ఎలా కుదురుద్దండి? ఆ చట్టానికి లోబడి డీఫామ్ పట్టాలు ఇవ్వాలి. ఇప్పుడు కన్వీనియన్స్ డీడ్స్ ఇవ్వాలని చెప్పేసని ఏపీ అసైన్ భూముల చట్టం లేదు, ఆ చట్టానికి వ్యతిరేకంగా నువ్వేమో నీ ఇష్టమైనట్టుగా ఇది డీఫామ్ పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. డీఫామ్ పట్టాలు ఇవ్వకుండా నువ్వు, నేను అడిగేది మనం డైవర్ట్ అవుతున్న పాయింట్ ఒకటి, ఇందాక ఆయన అడిగాను ఆయన సమాధానం కూడా చూశారు. నేను అడిగే పాయింట్ ఒకటే ఏంటంటే, ఇవాళ ఎవరికైనా ముందు అస్సలు అన్నం లేనటువంటి వాడికి అంత అన్నం పెడదాం, అంత పచ్చడేసి పెడదాం అని అనుకోవాలా? లేకపోతే పంచభక్ష పరవానాలు వచ్చేదాకా వాళ్ళు అసలు కడుపు మార్చుకుని కూర్చోవాలా? ఇప్పుడు ముందు ప్రభుత్వాలకు సంబంధించి అర్జెంటుగా వాళ్ళకి షెల్టర్ ఇవ్వాలా? అన్నీ వచ్చేదాకా వాళ్ళు అలాగ పాకలతో అలా ఏమీ లేకుండా బ్రతకడమే కరెక్టా? ఈ అప్పీల్లో ప్రభుత్వం కూడా ఒక విషయాన్ని, తెలియని విషయాన్ని ప్రజలకు చెప్పింది. దీంట్లో 180,000 మాత్రమే ఇస్తున్నాము, ఆ స్థలాన్ని బ్యాంకులో తాగడ్డు పెట్టి దానికి మిగతా ఏంటి డబ్బులు ఎంత అయితే ఉన్నాయో అని లోన్ పెట్టుకుని తెచ్చుకోమన్నారు. ఆ 180,000లో 150,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తా ఉంది, మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి 30,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నాం, 30,000 మాత్రమే ఇస్తున్నామని చెప్పేసని వాళ్ళు వేసిన అప్పీల్లో చాలా స్పష్టంగా పొందుపరిచారు. ఇక్కడ ఒకటి సాయి గారు, ఇప్పుడు వీళ్ళు ఇచ్చే 180,000 పట్టాదారు ల్యాండ్ ఏదైతే ఈ డీడ్స్ తీసుకున్నారో, కన్వీనియన్స్ డీడ్స్ తీసుకున్నారో, వాళ్ళు నిర్మాణానికి ఆ సొమ్ము సరిపోదు. చాలామంది అవి తీసుకున్న వాళ్ళు వెనుకంజి వేస్తామంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే, వాళ్ళ జేబుల్లో పెట్టుకుని చేస్తున్నారు, అవి కన్వీనియన్స్ డీడ్స్ వెనక్కి తీసుకుంటామని చెప్పేసి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వార్నింగ్ ఇచ్చిన తర్వాత 25 లక్షల మందికి వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 9 లక్షల మంది ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పారు. అంటే మిగతా వాళ్ళందరూ కూడా అసంతృప్తితో ఉన్నారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. వాళ్ళు వేసిన రాలేదు కదా జడ్జిమెంట్లో, ఇప్పుడు ఒక పేదలకి సంబంధించి వాళ్ళు కట్టుకోగలంటే ఇంకో 1 లక్ష కట్టుకుంటారు. గవర్నమెంట్ ఇప్పుడు శాంతి వాళ్ళని ఈ ఇల్లు ఆపేస్తే వాళ్ళకి మానవ హక్కులు ఉన్నట్టా నేను అడుగుతుంది అది. నేను ఇప్పుడు చెప్పినవి కూడా సాయి గారు నేను సొంతంగా చెప్పలేదు, వాళ్ళ అప్పీల్లో ప్రభుత్వం వాళ్ళు రాసిన అంశాలను నేను మీకు చదివి వినిపిస్తున్నాను తప్ప నా సొంతంగా. ఇంకోటి అంటే హక్కుల గురించి మీరు చెప్తున్నారు, ఎస్ హక్కు ప్రతి ఒక్కళ్ళకి తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకొని బట్ట ఈ సమాజంలో ఉండాలని చెప్పేసి అని దానికి కావాల్సిన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్తా ఉన్నాయి. దాన్నేమి మనం కాదనేవలసిన అవసరం లేదు. ఇక్కడ ఒక 2 నెలలు 3 నెలలు జాప్యం జరిగినంత మాత్రాన జరిగే నష్టం ఏంటి? 2 నెలలు 3 నెలలు జాప్యం జరిగింది దీంట్లో జరిగే నష్టం.
తర్వాత ఏమవుతుంది, స్టీల్ పెరుగుతుంది, సిమెంట్ పెరుగుతుంది, ఇసుక పెరుగుతుంది, ఆ తర్వాత కట్టుకునేటువంటి వాళ్ళకి లెక్కపోతుంది, చేతిలో ఉన్న డబ్బులు అయిపోతాయి, ఆ తర్వాత నిర్మాణం పక్కకి వెళ్ళిపోతుంది. గతంలో ఇందిరమ్మ ఇళ్ళు అట్లాగే ఆగిపోయినాయి, ఇందిరమ్మ ఇళ్ళు నిర్మాణం ప్రారంభించాక మొదట్లో అట్లాగే ఆగిపోయినాయి. రాజశేఖర రెడ్డి అయ్యా, ఒకసారి ఫ్లోలో ఉన్నటువంటి వాటికి ఒక అడ్మినిస్ట్రేషన్ తేడా వచ్చిందంటే ఆ తర్వాత ఒక పేదవాడు కట్టుకోగలుగుతాడు. ఇవి సహజ సిద్ధమైన మానవతా కోణంలో ఆలోచించుకునేటువంటి ప్రశ్నలు. సాయిగారు, ఇవి ప్రభుత్వం కట్టలేదండి, ఎవరికి వాళ్ళని కట్టుకోమన్నారు ప్రభుత్వం ముందు. అదే అందుకే అసలు సమస్య, ప్రభుత్వం కడితే సచ్చినట్టు కట్టించి వాళ్ళ దాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి సమస్య. చెప్పారండి, చెప్పి మాట తప్పారు, మాట తప్పి మీరు కట్టించుకోండి, అది మంచిది, అది రైట్ చేసి అందరినీ కట్టించేవమని ఆదేశించమని అడగచ్చు, అది ఎవరు అడగట్లే. ఇక్కడ ఉన్న ఇల్లు ఆపమంటున్నారు, అదే వచ్చిన గొడవ. ఒకటి సాయి గారు, ఇక్కడ హక్కులు అనేవి జాప్యం జరగడం వల్ల వాళ్ళ హక్కులు మరింత పరిరక్షించబడతాయే తప్ప హక్కులు ఉల్లంఘన. ఎందుకంటే పర్యావరణం కానీ, ఆరోగ్యం కానీ, లేకుంటే మౌలిక వసతులు కానీ, లేకపోతే కొంత ఎక్స్టెండ్ చేయండి ల్యాండ్ ని, కొంత ఎక్స్టెండ్ చేసి ఇవ్వండి. మా తాతయ్య దగ్గర నుంచి, మా నాన్న దగ్గర నుంచి, మా బాబాయ్ దగ్గర నుంచి ఎవరికి ఒక ఇల్లు కాదు కదా, అందరూ అద్దెలకే ఉన్నారు. ఏది ఓ 60 ఏళ్ల నుంచి 70 ఏళ్ల నుంచి మరి మాకు రాజ్యాంగం ప్రకారం బతికే హక్కు ఉన్నట్టా లేనట్ట సార్. ఎవరికి ఇల్లు అయితే ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం దగ్గర కూడా రాదు, ఎందుకంటే అదే మధ్య తరగతిలో ఉంటాం కాబట్టి. మరి రాజ్యాంగం ప్రకారం మేము అద్దెలకే బతకాలని రాసి ఉంటుందా? ఒకటి సాయి గారు, సాయి గారు, మీ ఓట్లు తక్కువ కాబట్టి మెజారిటీ ఓట్లు ఎవరి దగ్గర నుంచి వస్తాయో ఓట్ల రాజకీయం కోసం ఈ ఇల్లు స్థలాలు ఇస్తున్నారనే విషయాన్ని మనం చూసుకోవాలి మనం. కాబట్టి మధ్యతరగతి వాళ్ళని ఎవరు పట్టించుకునే పరిస్థితి ఏ ప్రభుత్వం లేదు. మధ్యతరగతి వాళ్ళు ఆకలితో చచ్చిపోయినా ఇప్పుడు మాకు రాజ్యాంగం ప్రకారం బతికే హక్కు ఉందా లేదా? హక్కులన్నీ ఉల్లంఘించేది మధ్యతరగతి వాళ్ళవే అధికంగా. నాకు అర్థం కాదు, అదే వాళ్ళ దగ్గర ఏమో రాజ్యాంగ హక్కుల కోసం కట్టే నిర్మాణం ఆగిపోతుంది, ఇక్కడ అసలు రాజ్యాంగ హక్కే లేదు. అంటే ఏ రాజ్యాంగం దగ్గరికి వెళ్తే హక్కు వస్తుందని మధ్యతరగతి పాపం. ఎప్పుడైతే ఈ సంక్షేమ పథకాలు లేకపోతే ఈ పథకాలు ఒక ఓట్ల రాజకీయం కోసం చేయడం ప్రారంభించామండి, అప్పుడు వాస్తవికమండి అవి ఎటైనా కానీ మధ్యతరగతి దగ్గర పనులు వసూలు చేస్తారు, సంక్షేమ పథకాలు ఇస్తారు, వీళ్ళ బాధుడు వాళ్ళకి పెట్టుడు. కాబట్టి నలిగిపోయేది మధ్యతరగతి వాళ్ళు, మీరు చెప్పినట్టు సాయి గారు. కాబట్టి ఇది సహజంగా శాంతి ప్రసాద్ గారు మళ్ళీ వస్తారు సార్ మీ దగ్గరికి, రైట్ మంచి పాయింట్ చెప్పారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తారు శాంతి.